కరోనా వేళ రాష్ట్రంలో లేకుండా హైదరాబాద్ లో దిష్టవేసి పని చేస్తున్న ప్రభుత్వంపై రాళ్లు వేస్తూ చోద్యం చూస్తున్న టీడీపీ నేత చంద్రబాబుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. బాబు ఏడుపాగదు, బుద్ధిమారదు. ప్రభుత్వం కరోనా కేసులు దాచిపెడుతోందని, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ లో గోల్మాల్ చేశారని, రోజుకొకసారి వీడియో కాన్ఫరెన్స్ తో రెచ్చిపోతున్న చంద్రబాబుపై ఘాటు కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. వైజాగ్ లో కరోనా కేసులు దాచిపెడుతున్నారని చంద్రబాబు పచ్చ మీడియా దుర్మార్గపు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నియంత్రణ చర్యల వల్లే అక్కడ వ్యాధి పెద్దగా ప్రబలలేదని వెల్లడించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బాగా గడ్డి పెట్టాడు. బాబు, మీ ఏడుపు లాగవు, బుద్ధులు మారవు అంటూ కుండబద్దలు కొట్టేశారు. మరోవైపు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పై పచ్చ నాయకులు చేస్తున్న వితండవాదాన్ని కూడా తిప్పికొట్టారు విజయసాయి. కేవలం 10 నిమిషాల్లో కరోనా నిర్ధారణ పరీక్ష చేయడం టీడీపీ నేతలకు నచ్చినట్టు లేదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ధరలపై ఎల్లో మీడియా టీడీపీ నేతలు చేస్తున్న వాదనల్ని కూడా గట్టిగా తిప్పికొట్టారు. శవాల మీద పేలాలేరుకునే పచ్చమాఫియా ర్యాపిడ్ టెస్ట్ కిట్ల పైన ఏడుపు మొదలు పెట్టింది. ఛత్తీస్గఢ్ లో 337 రూపాయలకు కొంటే 700 దాకా ఎలా పెడతారని, అవి దేశంలోనే తయారైనవి, రిజల్ట్ కు 30 నిమిషాలు పడుతుంది, సీఎం జగన్ గారు కొరియా నుంచి తెప్పించినవి 10 నిమిషాల్లోనే ఖచ్చితమైన ఫలితాలు చూపుతాయి, ఎల్లో మీడియాను ప్రజలు చీకొడుతున్నారనే విషయం చంద్రబాబు కూడా తెలిసిపోయిందని, అందుకే సోషల్ మీడియా రైటర్స్ కోసం గాలిస్తున్నారంటూ పంచులు వేశారు విజయసాయి. మీడియాలో కనిపించకపోతే బాబు బతకలేరని, అందుకే వీడియో కాన్ఫరెన్స్ల పేరుతో జనాల్ని వాయించేస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు ఈ సమయంలో సీఎంగా ఉంటే ఎంత హడావిడి జరిగేదో. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున జోక్స్ పేలుతున్నాయి.